ప్రీవియస్ వీడియోలో మనము మాజా బాటిల్ తో హ్యాంగింగ్ ల్యాంప్ యాంటిక్ మోడల్ లో చూసాం కదా. అయితే చాలా మంది ఆ క్లే తో మాకు చేయడం రావట్లేదు, కొంచెం సింపుల్ గా వేరే టిప్స్ ఏమైనా చెప్పండి అని అడుగుతున్నారు. అయితే ఈ రోజు ఇంకో క్రాఫ్ట్ యాంటిక్ మోడల్ లో చూపిద్దాం అనుకుంటున్నాను. అది కూడా అందరికి యూజ్ అయ్యే బ్యాంగిల్ బాక్స్ ఈ రోజు చూద్దాం. అయితే యాంటిక్ మోడల్ లోనే మనము క్లే యూజ్ చేయకుండా సింపుల్ గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ బ్యాంగిల్ బాక్స్ కోసం ఇలాంటి కాటన్ ని యూజ్ చేస్తున్నాను. ఈ సైజ్ లో మనకి బ్యాంగిల్ బాక్స్ కి ఉంటే బాగుంటుంది అనేసి నేను ఈ సైజ్ లో కాటన్ ని యూజ్ చేస్తున్నాను. నేనే ప్రిపేర్ చేశానండి, పీవీసీ పైప్ కి వెల్వెట్ క్లాత్ ని ఇలా స్టిక్ చేశాను. చూడండి చాలా బాగుంది కదా, చాలా నీట్ గా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ బ్యాంగిల్స్ పెట్టాక నాకు ఇక్కడ ఎంటీగా అనిపిస్తుంది, అంటే ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి దీన్ని కూడా యూజ్ చేయడం కోసం నేను ఇలా ఇయర్ రింగ్స్ హ్యాంగ్ చేయడం కోసం ఒకటి స్టిక్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా అట్ట ఉంది కదా, ఇది ఇలా కార్డ్బోర్డ్ ని ఈ పైన లేయర్ తీస్తే ఇలా ఉంటుంది. చూడండి ఇలా లేయర్ ఉంది, ఇది తీసేసాక ఇలా ఉంది కదా, ఇందులో మనము ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇలా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి మనము ఇవి ఇలా హ్యాంగ్ చేసినప్పుడు క్లోజ్ చేసినా కూడా ఇక్కడి వరకే వస్తాయి, అప్పుడు బ్యాంగిల్స్ మీద ఏం టచ్ అవ్వవు. మనం ఓపెన్ చేసినప్పుడు ఇలా నీట్ గా ఉంటాయి. ఇప్పుడు రెండు విధాలుగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీనికి పెయింట్ చేద్దాం. క్లే యూజ్ చేశాను కదా, దాని ప్లేస్ లో నేను ఇక్కడ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను.
చూడండి, క్లేతో కాకుండా నేను ఇలా థ్రెడ్తో ఇలా డిజైన్ చేసుకున్నాను. చాలా ఈజీగా ఉంటుంది. క్లేతో చేయలేని వాళ్ళు ఇలా డిజైన్ చేసుకోవచ్చు. పెయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అసలు ఇప్పుడు చూస్తే మాత్రం ఇది కార్డ్బోర్డ్ లాగే కనిపించట్లేదు. ఇలా లోపల కూడా నేను పెయింట్ వేసాను. జ్యువెలరీ పెట్టాక నీట్ గా కనిపిస్తుందని ఇలా కూడా పెయింట్ వేసేసాను. బాక్స్ ఓపెన్ చేసినప్పుడు బ్యాలెన్స్ కోసం ఇలా రిబ్బన్ తో అటాచ్ చేశాను. రెండు సైడ్ల సమానంగా ఉండేలాగా చూసుకొని ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు బ్యాలెన్స్ అవుతుంది, లేదంటే వెనక్కి పడి ఇక్కడ చిరిగిపోతుంది. చూడండి, బాక్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాంగిల్స్ పెట్టుకొని చూపిస్తాను. చూడండి, బ్యాంగిల్స్ బాగా సెట్ అయిపోయాయి. సైజ్ కూడా కరెక్ట్ గా వచ్చింది. నేనైతే ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా కలర్ఫుల్ గా చాలా బాగుంది. ఇప్పుడు హ్యాంగింగ్స్ పెట్టుకుని చూపిస్తాను. చూడండి, ఎంత కలర్ఫుల్ గా ఉందో కదా. ఈ బాక్స్ చూస్తే అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ బ్యాంగిల్స్, ఇక్కడ హ్యాంగింగ్స్ కూడా బాగా సెట్ అయిపోయాయి. ఇప్పుడు మనం క్లోజ్ చేసినా కూడా హ్యాంగింగ్స్ అనేది ఇక్కడ వరకే వస్తాయి కాబట్టి సో ఇక్కడ బ్యాంగిల్స్ కి మనకేం ప్రాబ్లం ఉండదు. చూడండి, ఇలా మనం క్లోజ్ చేసినప్పుడు హ్యాంగింగ్స్ అనేది ఇలా బెండ్ అవుతాయి. ఇక్కడ బ్యాంగిల్స్ కి కూడా ఏం టచ్ అయ్యి పాడైపోవు. యాంటిక్ మోడల్ లో బ్యాంగిల్ బాక్స్ రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్ గా ఉంది. నేను అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇలా ఇంత కలర్ఫుల్ గా. ఇంత అంటే బయట మనం తీసుకుంటే ఇలానే ఉంటాయి కదా. బయట అయితే మనకు చాలా కాస్ట్ పెట్టి కొనాల్సి వస్తుంది, కానీ నాకైతే ఫ్రీగా అయిపోయింది. నేనైతే ఏది కొన్నది లేదు. అన్ని ఇంట్లో ఉన్న పెయింట్స్ కుందన్సే అండి. దీంట్లో అయితే నేనేం కొనలేదు. ఇక్కడ ఇంకా చాలా యూస్ఫుల్ గా కూడా ఉంది. నాకైతే చాలా పేర్స్ పట్టాయి. ఇందులో బ్యాంగిల్స్ కూడా చాలా బాగా పట్టాయి. ప్రీవియస్ వీడియోలో నేను చేసిన యాంటిక్ హ్యాంగింగ్ ల్యాంప్ నా సబ్స్క్రైబర్ ఒకరు ట్రై చేసి ఇన్స్టాగ్రామ్ లో ఫొటోస్ పంపించారు. నేను స్క్రీన్ మీద ఇస్తాను, చూడండి. అలాగే మీకు నచ్చిన నేను చూపించిన క్రాఫ్ట్లని మీరు నెక్స్ట్ టైంకి ఇన్స్టాలో నాకు షేర్ చేసినట్లయితే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అందరూ తప్పకుండా ట్రై చేయండి. మీరు అలా నాకు ఫొటోస్ పంపిస్తే నాకు చాలా ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. మరిన్ని వీడియోస్ ని ట్రై చేయడానికి చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.